హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మిషన్ వచ్చి లీఫ్ ప్లేట్ మేకింగ్ మిషన్ అన్నమాట. ఇందులో లీఫ్ ప్లేట్స్ మరియు ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా కొట్టవచ్చు. ఇప్పుడు మీరు చూసేది ప్యూర్ ఆర్గానిక్ లీవ్స్ అన్నమాట. దీనిలో ఎటువంటి కెమికల్ మిక్సింగ్ అవ్వదు. మీరు చూసే ఉంటారు అండ్ మీకు తెలిసే ఉంటుంది, ఆకుల్లో బోన్ చేయడం అనేది ఒక తృప్తినిస్తుంది మరియు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఆకుల్లో భోజనం చేయడం అనేది మనకు కూడా ఒక ఫంక్షన్ ఫీలింగ్ను కూడా కలిగిస్తుంది. ట్రెడిషనల్ పరంగా కూడా, హెల్త్ పరంగా కూడా చాలా లాభాన్ని కలగజేస్తుంది. ఆకుల్లో తినడం వల్ల భోజనం కూడా రుచికరంగా కూడా ఉంటుంది. మనతో పెద్దవారు కూడా అంటూ ఉంటారు కదా, కంటికి ఇంపు అయితే నోటికి కూడా ఇంపు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఆకుల్లో తినడం వల్ల మా తృప్తి కూడా మనకి కలగజేస్తుంది అన్నమాట. ఈ వీడియో వచ్చి క్యాటరింగ్ వారికి మరియు షాప్స్ వారికి, హోటల్స్, మెస్, టిఫిన్ సెంటర్స్ వాళ్ళకి, చాలామందికి ఇలాగ అనేక రకాలుగా యూజ్ అవుతుందన్నమాట. ఈ ప్లేట్స్ అనేవి బఫే ప్లేట్స్ ఉంటాయి, సిట్టింగ్ ప్లేట్స్ ఉంటాయి, టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి అండ్ కప్స్ కూడా ఉంటాయి. అంటే ప్రసాదం టెంపుల్లో ఇస్తారు కదండి, వాటికి సంబంధించిన కప్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీరు ఇంటిలో ఉండి బిజినెస్ పరంగా కూడా ఈ వీడియోని మీరు చూసి మాకు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు దాని గురించిన డీటెయిల్స్ మేము మీకు అందిస్తాము. అండ్ మేము హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైస్ కూడా మేము ఈ ప్లేట్స్ అనేవి అమ్ముతాము. మీకు కావాలి అనుకునేవారు మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కావాల్సినవి మేము ఇస్తాము. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9581439742. థ్యాంక్ యూ. మనం పేపర్ ప్లేట్స్ లో ఫుడ్ తింటాం కదా, అది చాలా డేంజర్ అట. ఫంక్షన్స్ కి పోతే వేడివేడి మటన్ చికెన్ బగారా వేసుకుని మస్తు ఫీల్ తో తింటాం కదా. మటన్ చికెన్ ఫీల్ ఏమో గానీ నేను ఇప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే ఇక పేపర్ ప్లేట్లు జన్మలు ముట్టుకోరిగా. పేపర్ ప్లేట్ పైన PFAS అనే కెమికల్ ప్లాస్టిక్ లేయర్ ఉంటది. అది ప్లేట్ నానిపోకుండా వేడివేడి ఫుడ్ వేసినా హీట్ ని తట్టుకునేలాగా ఆ కెమికల్ లేయర్ యూజ్ అవుతుందంట. అయితే ఈ కెమికల్ లేయర్ సగం మన కడుపులోకి పోయి కడుపులో పేర్చుకుపోయి ఉంటదట. ఈ కెమికల్ మన బాడీలో ఎమ్మటి ఎఫెక్ట్ చూపెట్టకపోయినా తర్వాత సినిమా స్టార్ట్ చేస్తుందట. క్యాన్సర్, రూపకాయం, థైరాయిడ్, లివర్ డ్యామేజ్, ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇన్ని రోజులైతే తిన్నాం గానీ ఇక పేపర్ ప్లేట్లు తినడం మానేద్దాం. ఒకప్పుడు మోతికాకుతో తయారు చేసిన విస్తారాకులు తినేవాళ్ళు. ఎంత పెద్ద ఫంక్షన్లు అయినా మోతికాకులో పెట్టి పంపించేవాళ్ళు. ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్. ఇక ఇంత తెలిసాక పేపర్ ప్లేట్లు తింటే ఇంటి ముందు డప్పు కొట్టుడు గ్యారంటీ.